dick. Ain't no motherfucker in this world can do it like me. Open up your eyes and insert a little rising. You don't have to love me, you don't have to like me. Got enough love in myself and my psyche. You should entertain me. చెంకులాడుకుంటాను పెళ్ళాన్ని వేయడం మంచిదిగా నీకు నావి సొమ్ము కావాలి కేదరికనే సొమ్ములు అంటే ఇప్పుడు 60,000 తులం 60,000 తులం ఉన్నది. సొమ్మలకు లేదు, నీకు ఆధార్ కార్డు ఉన్నది కాబట్టి ఎక్కడ లేదని తెలియస్తావు. మళ్ళీ నా సొమ్ములకు ఆధార్ కార్డు ఉన్నదా? లేదు. వాడు ఎప్పుడు అటే వెళ్తాడు. అందుకే నేను వేరే మంచిదే కానీ సొమ్ములు నువ్వు పోతే మళ్ళీ అత్తావు. సొమ్ములు అత్తాయా? ఏం మాస్ మన మాస్ 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 అయ్యో చెప్పారా మాస్ మన బండ బండి బండయ్య పడికే పెన్నాన్ని సంతానం ఇచ్చిన ఇచ్చేది ఆయన అంటే నువ్వు మంచోడు అయినా కానీ పిల్లలు కనుక పోను ఆయన అర్థం. అరే పని చేయకనే ఆయనకి ఇట్లా గుళ్ళు పోకపోతే తిరుగుతాను అని ఆయన పని చేయండి. ఇద్దరు కొడుకులు అయ్యా సరేనయ్యా సీతాలదేవి ఇంటికాడ పైలో నేను వెళ్ళిపోతాను. ఒక్కదాన్నే ఉండాలి అంటే నీతో నేను ఉండాలేడుగురు 14 మంది దాసేలు ఉంటారు. పుణ్య అనుకుంటారా పుక్కి అనుకుంటారా? నే మరి ఏడాదికి 270 ఇస్తాను. 270 ఇస్తాడు. భూములే కొంటారా ఫ్లాట్ లో కొంటారా అసలు బిల్డింగ్ లే కడతారు? ఎక్కువ దక్క మాట్లాడితే 70 కట్టే. నౌకరికి అట్టే ఊరికి వచ్చావు తాడికాడ ఇక్కడ కుక్కలు వెంబడబడతాయి. అట్టద్దు బిడ్డ, నేను స్నానం చేస్తున్నాను బాత్రూమ్ లో వేయినా కరెంట్ వేయి నల్ల పని అయింది. మళ్ళీ ఇంటికి వచ్చిన మళ్ళీ కట్టుకోవాలని నేను ఈనాడు పేపర్ చదువుకుంటూ కూర్చుంటు కదా. పేపర్ ఎవరు వేసి రే? వీడేసిండు. మీరు వేసినాయా? ఇక్కడ బలబల నగర వేసినాయా? ఇంకా నువ్వు తలుపు తీసేత్త పెట్టుకోలేదు. నిలు వద్దాం సీసీ కెమెరా చూసుకుంటే బిర్యాకుడి అని చెప్తాను. అద్దు బిడ్డ బలబల అంటేనే పేపర్ వేసిపోయిన వాళ్ళ బేక్ అని చెప్తే డోర్ దొప్పుకొని వేస్తారు. అత్తను ఆగు ఉన్నాయా చెల్లె లంజరాణి? లంజరాణి సంజరాణను లంజరాణ వదిలే లంజరాణి అవుతాను చెల్లె. అక్కాయి అక్కాయి ఏంటి అక్కాయి పాడువాడా చెల్లె? మన దొరును దొరుకుతా అని సురగాళ్ళ దేవతల పూజ కంటే వేయి. నిన్న మొన్న అత్తనని నిన్న మొన్న రాపాయి, అవతల మొన్న అత్తనని అవతల మొన్న రాపాయి, ఎప్పుడు మొన్న అత్తనని ఎప్పుడు మొన్న రాపాయి, మొన్న మొన్న అత్తనని మొన్న మొన్న రాపాయి. మరి వాళ్ళు అట్టినట్టునది పోదా అని పోదాంపా పోదాంపా మరి వెళ్ళి పోదాం రమ్మా రామ 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 రామ.
నన్ను నన్ను చూస్తానికి ఇల్లు కొడతా అండి. ఎడిపోతాను అయ్యా ఆయన కదిలేదు కొంచెం మిలా ఆట పడుతుంది. కూతురు కొడుకోవాలి అది 73 లోపలికే చొచ్చుకుందాడు ఇట్లా మాట రెండు అర్థాలు ఉంటాయి. మా తాత కింద మీ అమ్మ పనిచేసింది, మా బాబు కింద మీ అవ్వ పనిచేసింది, ఇంతే కిలో కంటే నా కింద పని చేస్తావుగా దొరసాని అట్టి మనిషిగా రెండు వాళ్ళ గర్భవతి. నువ్వు ఇట్లా అంట అంటే మా ఆయన చూస్తే అనుకోవాలి, మా ఆయన ఏమో ఆది పెట్టుకారు నా పెళ్లి నా మూడు ఆయన చూస్తే అనుకోవాలి. వాడు పాన వెక్కుంటుంది నీ కూతురు పాడువాడు పాడువాడు ఆయన చూస్తేమనుకోవాలి అంటానా. ఎవరు ఉన్నారా? మా ఆయన లేడా అనుకుంటున్నా. మీకు ఎవరా? మా ఆయన చంద్ర ఆయన అవును అవును ఆయన పాలను అట్లయాలి. ఆయన పేరు పట్టుకుంటున్న పర్వతాలు. నీ పేరు? నా పేరు బర్రె తిరుగల బతుకమ్మ. ఆయన పేరు ఇవో కాక ముందు వేసుకున్న పేర్లే ఇవో మా పేర్లు మర్చిలేవు అని బ్రాహ్మణయ్య ఆయన పేరు ప్రవల్ కళ్యాణ్. నీ పేరు? నా పేరు ప్రవలిక. తక్కువ పోతూ పోతూ ఎప్పుడు పడతాడు అట్లే కాదు మంచిగా రెండు జీవనాల గర్భవతి మహారాజు బాగా నిజులు జాతరలో చేతులు పెట్టినారే.
కథ మారా దాగరి పలం ఉన్న దాగరి కళ్యాణం వచ్చినాగరి కక్కనాగదండరమ్మ మాతృత్వం అనగా ఆడవాళ్లకు దేవుడిచ్చిన వరమన్నరు అమ్మ అమ్మాని పిలిపించుకొని ఆడదానికి ఆడతరము అది పాడతరమన్నరమ్మ సత్యాన గడ మరి గడియలందరూ ఉన్నారు లకాలు ఉంది ఈనాడు తరలో పాపారణ వీళ్ళందరూ గడియల కొద్దీ గర్భి నిలబడమంటే ఏడుగురు దాసుల్లో కూడా 12 మంది దాసుల దగ్గర ఏం జరుగుతాను ఓ తన ముఖం మొద్దులో పెట్టాడో చూస్తాను అమ్మా అలా పుట్టమే తొందరవాసి 5 గడియల గర్భవాసి 5 గడియల లావసులు పోసి 5 4 9 గడియలు ఎప్పుడు దోర్తికమైనయో ఓ మిన్నత్తు మీద పట్టట్టు వాళ్ళు పూర సాధనలు పెద్దమేమోయింది దేవి పాత కొడుకు సున్న వ్యక్తులంటే దిప్పర దప్పర చంపుతాను నీకే పుట్టింది ఓ గట్లున్న ఆడోళ్ళ దగ్గర పుట్టే నా 15 రోజులు పనిపాడ పొడవు కొట్టుకుని ఆయనే ఉంటా నా మొగడు ఆయనే అనుకుంటే ఇక్కడ చెల్లె తక్కువనుకున్నావా మా చెల్లె గండం అప్పిండు మంత్రస్థానికి ఎరుక పోయి మంగళ వాడవు అమ్మ మంగళ వాడేవో ఏం చెప్తావా అయ్యా మా మంగళ పాటి ఇస్తారా వాళ్ళు ఓ వాళ్ళకు 60 రూపాయలు తీసుకుంటారు తక్కువ మరి మొత్తం దాని ఆడలకు వెళ్ళిపోదాం అన్నారు
వారు వెళ్ళిండు నిమ్మబోతు నిమ్మగాసన నువ్వు కాకి మొద్దున్నట్టున్నావు లంచ కొడుక నీరా నువ్వు రాయబుజ్జి నీకేమనిపిస్తాను పడదా ఎందుకే గిట్లా అంగేందుకు మాట్లాడతా నిలవన్నా బుజ్జి ఎడివైంది ఈయనైతే ఎక్కడ అంటారు బజ్జీలు దీప లేదు ఎడివైంది దీప ఢిల్లీకి ఢిల్లీ కాకినాడలో కాటు కట్టింది దాని కొరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎరోప్లేన్ వేసుకుని ఎక్కున్నాడు ఎక్కున్నాడు గుట్ట పెట్టుకొని సచ్చేను దాని కొరకు ఇప్పుడు కేసీఆర్ నిలుగుతాడమ్మా ఎందుకు ఒత్తించుకొని గుద్దించుకోను ఏదిలో వస్తేది గుద్దేది మొన్న పోయిన ఎలక్షన్లలో ఒక ఓటింగ్ తక్కువ ఉంటే గెలుస్తానో గెలవరాని వచ్చేది అంటేనో సంతకం నువ్వు గుద్దేది అంటే ముద్దరా ఇక్కడ నువ్వు నిలబడి వస్తారు నీకు గుద్దుతారు వస్తున్నాడు గుద్దురాదు అదే సార్ వాడి నంబర్ నిలబడదు మూడు వట్ల పడే నాకు నిలబడరా నాకేమన్నవరో గతగాలి గాని ఉన్నా కాళ్ళకడి గారు కౌసరిగా ఓ ఉన్నాడు కాళ్ళకడి గారు కౌసరిగా మీ కళ్ళు బాగా మీరు కొత్తలు బాగా మీరు పిల్లల విసికి పెడతా గది అది కావలేదు కావాలి రాకట్లేదు మరి నీకేమొస్తాండే 9,000 రూపాయలు అయిపోయి ఫుల్ బాటిల్ వస్తాడు వంట తెలంజే నడు నడు ఎవరెవరు మీద ఉన్నాడు ఏ పల్లె ఉన్నాడు పల్లెల్ నుంచే తీసేవా
మొన్న వచ్చినప్పుడు సరే షాప్ పడే నియమండి చాలు కట్టేది దూరం ఉండు అని చెప్పాడు తిట్టింది దూరం ఉండు ఎట్లాగానే తెలియదు ఒకళ్ళు కొల్లూరు అయితే ఒక అట్లాగానే మా దొరికి అపరిగారు ఉన్నది నిన్ను తీసుకుపోయేదానికి వచ్చినావు బిడ్డ పోదాం పా బిడ్డ ఏం చేయి అంటున్నావు ఐదో పాదం దొరుకుతున్నా ముత్తలోడు బస్త తట్టలేడు అయితే అది కుక్కల ఎక్కడ కనబడతాన్నా ఎందు కొడుతున్నావురా కొడితే బతుకుతా నీకా నెరికేనా ఇది వారి దాకా ఎక్కడ పుట్టే పుట్టుతున్న మాకు ఇక్కడ అంటారు పొలాలు పాడవాడు ఊపుడంటే నీకు అవన్నీ ఎరికేనా పుట్టే పుట్టుతో ఆడపిల్లగాళ్ళు గాని మగ పిల్లగాళ్ళు గాని రెండు గాళ్ళు వాటి ఉపయోగించే దాగిరాని దాగిరే ఉంటారు లేకపోతే కుర్రసానికి ఉప్పుల నీ వల్ల పొట్టుకుంటారు లాంటి ఎత్తు ఏం పని చేస్తాను నీకే ఎవరైనా బెదిరిస్తున్నా రెండే సంఘాలు పోయి ఇంట్లో వాళ్ళు నీ ఆ తోట ఏం చేస్తారు రగిస్తారు గిస్తారు అనుకుంటా అక్క మరి ఎప్పుడు కనుగొని గోడాలు చేసింది మేడ పత్రం వేసి మారు పత్రం కట్టింది పిల్లల వేసి మురికి 200 చేస్తుంది తల్లికి తల మారు కదా
పిల్లల బాబోకిచ్చిందమ్మో అయ్యో అమ్మా, నీకు ఇదివరకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కొడుకుల తర్వాత మళ్ళా నీకు ఒక మొగడు ఒక బిడ్డ అవ్వాలి. బిడ్డ అంటానా అమ్మా, ఇద్దరు కొడుకులతో ఆడవిల్లని అవసరగల్ల దేవతల పూజలు వేసినందుకు అమ్మా నీకు అమ్మా నీ గర్భవాసం అందు నీకు కవల పిల్లలు అమ్మ ఒక్కగాను ఒక కొడుకు మళ్ళీ ఒక్కగాను ఒక కొడుకుతో ఆడవిల్లగలిగింది అన్నప్పుడు నాకు ఇదివరకే ఇద్దరు కొడుకులు మళ్ళా ఈనాడు కొడుకు మళ్ళా బిడ్డ అంటే త్రిమూర్తుల లెక్క నాకు ముగ్గురు మగ పిల్లలు ముగ్గురు కొడుకులతో నాకు ఒక ఆడవిల్ల నలుగురు విల్లలకు అన్న తల్లినైపోతే రేపు నిన్ను సాధగా మంచాల పడ్డనాడు. ఏ కొడుకులు అరుచుకోకున్నా ఏ కోడలు అరుచుకోకున్నా నా బిడ్డ నన్ను అరుచుకుంటదేనావా? సచ్చిన్నాడు సావు ఏ కొడుకులున్నారు వెనక వల్ల ఏడ్చడానికి వెనక బిడ్డలు ఉన్నారు. కొడుకులంగన్నా నా కోరిక తీరింది, బిడ్డలుగన్నా ఏనా భ్రమ తీరింది. ఒక కూతురం అని ఆడా కన్న కొడుకులు ఉండాలి, బలగమెత్తి పాడా ఆడ పిల్లలు ఉండాలను అన్నారు. ముగ్గురు పిల్లల అనే మునిపంగా దాగకుంటున్నాను. ఆ పుట్టిన ఇద్దరు పిల్లలను యోజన వద్ద బాబ కట్టింది. అవు ఆ తల్లి యోజన వద్దేవి సీతారదేవినమ్మాకించే అందరికీ పెద్దలకు చిన్నలకు గడవడు ప్రేక్షకులకు తప్పకుండా పేరు పేరున గడవడు మా కళాకారుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ సూచన వారు తప్పకుండా అందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి, చేయండి. ఆఖరికి మన గుళ్ళకచ్చిన దేవుడు గంటంట కొడతాం, గంట మాత్రం కొడితే సెల్ వరిగిపో. ఆ గంట కొట్టిన వారికి మరి మరి పేరు పేరున ధన్యవాదాలు.